తెలుగుదేశం పార్టీ పాలన చట్టం న్యాయం పూర్తిగా పక్కకుపోతున్నట్లు వరుస సంకేతాలు వెలువడుతున్నాయి మూడు రోజుల క్రితం విజయవాడ ఆర్టీఏ కార్యాలయం విజయవాడ తెలుగుదేశం ఎమ్మెల్యే బోండా ఉమా వెంకన్న తదితరులు చేసిన వీరంగం జనం ఇంకా మర్చిపోలేదు ఇప్పుడు కేబినెట్ మంత్రి అచ్చెన్నాయుడు నేరుగా దళిత ఉద్యోగిని పట్టుకొని తన్నారన్న వార్త టీడీపీ పరువును గంగలో కలిపేసింది విషయం ఏమిటంటే న్యాయం కోసం వెళ్ళిన తనను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పట్టుకొని తన్నారని కోరపాన కళ్యాణి అనే దళిత ఉద్యోగి విశాఖ రేంజ్లో డిఐజీ సిహెచ్ శ్రీకాంత్కు ఫిర్యాదు చేశారు టీడీపీ వర్గాలు షేక్ చేస్తుంది శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో ఆర్ అండ్బిలో ఉమెన్ గ్యాంగ్ మంజూరుగా పనిచేస్తున్న తనను ఎస్ఈ రామచంద్రన్ మూడేళ్లుగా లైంగికంగా వేధిస్తూ ఏడాది జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆమె గతంలో ఫిర్యాదు చేశారు ఈ విషయంపై గత డిసెంబర్లో న్యాయం కోసం మంత్రి అచ్చెన్నాయుడు వద్దకు వెళితే మంత్రి తమ గోడు వినకుండా తనని తన్నడంతో పాటు తన కుటుంబ సభ్యులతో సెక్యూరిటీ సిబ్బందితో నెట్టేశారని ఆమె ఆరోపించారు ఈ విషయాన్ని విజయవాడ సీఎం చంద్రబాబును కలిసి వివరించగా సీఎం సానుకూలంగా స్పందించి ఇరవై ఐదు వేల నగదు ఇచ్చి సమస్య పరిష్కరిస్తారని హామీ ఇచ్చారని ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ వర్గాలు అధికార చాటును చేస్తున్న అరాచకాలను ఇకనైనా అరికట్టకపోతే ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకతలై వెళ్ళిపోతున్నట్లు తమకు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నట్టు చెబుతున్నారు